ఈ రౌండ్ ఆడడానికి బాయ్స్ అందరి నుంచి నాకు ఒక టీమ్ లీడర్ రిప్రజెంట్ చేయాలి. ఎవరుంటారు? దా నాకు గర్ల్ సైడ్ నుంచి ఒక తందూరి చికెన్ కావాలి. యమ్మి యమ్మి తందూరి చికెన్ కమ్. ఓకే, ఈ రౌండ్ గురించి మీకు తెలుసు కదా, మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్పారు అని చెప్పారంటే కనుక ఆపోజిట్ టీం నుంచి ఒకళ్ళు స్విమ్మింగ్ పూల్, రాంగ్ చెప్తే కనుక మన టీం నుంచి ఒకళ్ళు సేమ్ స్విమ్మింగ్ పూల్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఋతువులు ఎన్ని? 4. నేను దిక్కులు అడగలేదమ్మా, ఋతువులు ఎన్ని? 2. అవేంటి ఆ రెండు ఋతువులు? పుష్ప ఋతువు, ఇంకోటి కాయ ఋతువు. సైలెంట్ గా ఉంటావేంట్రా, సెలెక్ట్ చేసుకో, రాంగ్ ఆన్సర్ అది. ఇట్రా ఏ అమ్మాయి? ఆ పైన అమ్మాయి. ఆ అమ్మాయి ఏంట్రా, ఎందుకు అమ్మాయిని సెలెక్ట్ చేసావు? మంచిగా ఉందా? పెళ్లికి కాదురా, లోపల తోయడానికి. నేను ఏంది, అందుకే ఫస్ట్ సెలెక్ట్ చేసిన, అందుకే ఫస్ట్ సెలెక్ట్ చేసిన. వామ్మో ఈడు చాలా టైమింగ్ లో ఉన్నాడు. ఇట్రా ఇల్లమ్మా. ఋతువులు అనేవి 6 ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత్ ఋతువు. తెలుసుకో, శిశిర ఋతువు కూడా ఉంటుంది. నాకు తెలుసు. అరే రెడీయా? అమ్మా హ్యాపీయా? బాగుందా? చల్లగా ఉన్నట్టుంది, చల్లగా ఉన్నట్టుంది. లోపల చిన్న పాంపల్ వదిలి, అది ఎక్కడుందో చూడు. అదిగో ఇక్కడ కన్నం చూసావా? అలాగే ఉండు, అలాగే ఉండు. అరే వదలండ్రా, పావు వదలండ్రా. అరే వదలండ్రా, పావుని విష్ణుప్రియ వేస్తాను. చెప్పు, చెప్పు. చెప్పు విష్ణుప్రియ వేస్తాను. చెప్పు, చెప్పు. అయితే ఫస్ట్ కప్పలు వేస్తాను. అరే కప్పలు రెడీ ఉన్నాయి. ఆడుకుంటావుగా, నీకు గ్యారంటీ పావు పడి చూడు ఇప్పుడు. ఓకే, యు బిత్తర్ ఫేస్. యువర్ క్వశ్చన్ ఇస్, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు, ఇది భగవద్గీతలో ఎవరు ఎవరికి చెప్పారు? నాగార్జున మంచు విష్ణుకి చెప్పాడు. నేను సినిమాల గురించి అడగలేదు. సినిమాల గురించి చెప్పిన. వాస్తవిక జీవితంలో, రియల్ లైఫ్ లో ఎవరు ఎవరికి చెప్పారు? కానీ నాకు లేనాక నాకేం తెలుస్తుంది? ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ కృష్ణుడు అర్జునుకి బోధించారు. నాకు ఎవరో కాదు, నాకు ఇతనే కావాలి. రుచికరా పోయి. సో మనకి ఇప్పుడు ఇంకో టీమ్ లీడర్ కావాలి. రే ఆన్సర్స్ ఎవడు బాగా చెప్తాడ్రా? ఏం జరుగుతుంది, బాగానే ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ ఉండదు. వెళ్ళిపోతా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోతే నువ్వు మునుగుతావు, నీతో పాటు ఇంకో అమ్మాయి కూడా మునిగి, డబల్ దమాకా. రైట్? ఓకే, హియర్ కమ్స్ యువర్ సెకండ్ క్వశ్చన్. బైనాక్యులర్ ని తెలుగులో ఏమంటారు? బైనాక్యులర్, బైనాక్యులర్ అంటే తెలుసా? తెలుసు. ఏంటది? తింటారు. తింటాము, తినేటప్పుడు దాంట్లో నంచుకుంటాం. ఏంటది బైనాక్యులర్ తినేటప్పుడు? నల్ల ఉంటది, చల్లగా. నీకు ఆల్మోస్ట్ వచ్చింది ఆన్సర్. అయితే లైట్ గా పుల్ల పుల్లగా ఉంటది. నువ్వు తిన్నావు ఎప్పుడన్నా? తిన్నావా? ఏంటో తెలుగులో ఏమంటారు దాన్ని? సీతాఫలం. సీతాఫలం, సీతాఫలమా? నీ కోసం బయట రెండు బైనాక్యులర్లు వెయిట్ చేస్తున్నా. రెండు సీతాఫలాలు వెళ్ళమ్మా, ఎక్కు ఎక్కు. అసలు నీ తెలియదు నేను అసలు. అప్పటిది ఒక దాగు, మీ పార్ట్నర్ ఇంకోటి రావాలి కదా. అరే ఎవరు కావాలి? రెడ్ డ్రెస్. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ఇగో ఆల్రెడీ బైనాకులు ఆర్డర్ ఇచ్చారు తినడానికి, వస్తుంది. విత్ సాస్ కింద రెడీగా ఉంటదమ్మా.
సుప్రియా వేస్ట్, సుధీర్ ఇస్ బెస్ట్ అనాలి అంటే అప్పుడు నువ్వు అక్కడ సేఫ్, లేదంటే మా సిస్టర్ వస్తుంది బైక్ తీసుకో అట్లా ఐదు సార్లు చెప్పు ఒకసారి నా కోసం. సుధీర్ ఇస్ బెస్ట్ 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 బెస్ట్. బొమ్మలు అమ్ముకునేది మా విష్ణుప్రియ. ఏంటి కాదా? అరే ఆ పావు తండ్రా అరే పడగానే తీసేయండి మళ్ళీ వెంట వచ్చేది. త్వరగా చెప్పండి, నాకే భయం ఉంది. విష్ణుప్రియ వేసండి చెప్పండి. ఇప్పుడుదాకా ఆడుకున్నాం కాబట్టి సెకండ్ కంటెస్టెంట్ ని తోయట్లేదు మీకు. ఎవరిని తోయలేదు, ఓకే? ఏదో పని చేశారు కదా, అయిపోయింది. ఏ సైలెంట్ గా ఊరుకున్న ఫోన్లే వదిలేద్దాం అని చెప్పని. దా నువ్వు రామ్మా, అంతే నువ్వు ముందుతాను. దా వెళ్ళు తీసుకురా, జాక్స్ ఫెరన్ ముంచుదాం. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక. ఎంత మాట్లాడేది, పేమెంట్ పేమెంట్ మించి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీకు ఇలా కుదరదు కానీ కప్పలు వేయాల్సిందే. ఏరా కప్పలు లేరా? ఓకే సో మా సైడ్ నుంచి టీమ్ లీడర్ యు కమ్ బేబీ. బైనాక్యులర్ ని తెలుగులో దుర్బిని అంటారు. అది తినేయటం కాదమ్మా, నీకు ఇప్పుడు చెప్తున్న క్లారిటీ గేను. బైనాక్యులర్ అంటే చూస్తాం కదా ఇలాగా, టెలిస్కోప్ అంటే పెద్దది, బైనాక్యులర్ అంటే చిన్నది, ఇలాగ చూస్తూ ఉంటారు. అది దూరంగా ఉన్న దగ్గర కనబడతా ఉంటాయి, దాన్ని బైనాక్యులర్ అంటారు. ఓకే తమ్ముడు, నేను నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీడు ముందే భయపడిపోతున్నాడు, ఏం చెప్తాడు ఏంటో. క్యూ స్పెల్లింగ్ ఏంటి? క్యూ స్పెల్లింగ్ ఏంటి? క్యూ క్యూ యు ఇ. సో క్యూ యు ఇ అన్నాడు. ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. వెళ్ళిపో అక్కడికి. ఇద్దరు ముంచారు కదా, నేను ముగ్గురు ముంచుతా. చెల్లమ్మ సెలెక్ట్ చేసుకో. ఎందుకు వీడెందుకు? వాడు నాలాంటి ప్యాంట్ వేసుకున్నాడు. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకో. ఏ వాడు కూడా నీలాంటి ప్యాంట్ వేసుకున్నాడు. ఎవరైనా టామ్ క్రూజ్ అక్కడి నుంచి వచ్చి వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళండి. స్కూల్లోకి తోయిపోయే ముందు స్పెల్లింగ్ వచ్చేసి క్యూ యుఈ యుఈ క్యూ. ఓకే తోయమ్మా. పులటే పోతడా, మంచికి పడితే చదా, పక్కలు కొట్టే కదా రాబాబు. సముద్రపు దొంగ ఎందుకంత అరుస్తున్నావు? ఓకే ఐ నీడ్ వన్ మోర్ క్యాప్టెన్. లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. కుడుములు మింగే వారికి డాష్ ఒక లెక్క, ఆ డాష్ పూర్తి చేయాలి. ఇది ఒక సామెత. కుడుములు మింగే వారికి డాష్ ఒక లెక్క. ఇంకోటి ఏదని చెప్పి సరే తప్పు, నీకు ఛాన్స్ ఇస్తాను. నా పేరు చెప్పగట్టు. ఇంకోటి ఇంకోటి చెప్పు. ఇక మీరు చెప్పకుండా వేస్తారమ్మా. వెళ్ళమ్మా పైకెలు. అవుటా, నువ్వేంట్రా? ఎంపేర్ ఏంట్రా? ఇక్కడ నిజం మొత్తం చెప్తున్నా. లోపల ఏం జరుగుతుందో, అర్ధరాత్రి హాస్టల్ గోడలు దిగుతారు కదా, కరెక్ట్గా అలాగే ఉన్నారా?
లోపల ఎలా ఉందిరా, లోపల పరిస్థితి ఏంటి? చల్లగా ఉందా? ఇంకా చల్లగా కావాలా? చేస్తా చేస్తా, కంగారు పడతా. అరే టీమ్ లీడర్ రా, లాస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత. సుధీర్, వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏంటి? మీకు మాకు ఛాలెంజ్, నువ్వు ఆన్సర్ చెప్పావు అనుకో మా వాళ్ళని ముగ్గురిని తోసేస్తా, నువ్వు ఆన్సర్ చెప్పలేవు అనుకో మీ వాళ్ళని ముగ్గురు తోస్తా. ఓకేనా? ఓకే డన్ అన్న. ఆల్ రైట్, నీ సై 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 అనే క్వశ్చన్ అందుకో. భారతదేశపు వారసత్వపు జంతువు ఏంటి? భారతదేశపు వారసత్వపు జంతువు సింహం. బలి 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 రా బలి, నువ్విప్పుడు అయిపోతున్నావు బలి. సరే ఇంకొక ఆప్షన్, సత్త చూపించుకోమన్నా కాబట్టి డియర్. కమ్ ఆన్ డియర్. అది డీర్, దాని డియర్ చేసేసాడు. డీర్ అది. హే గర్ల్స్ రండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏనుగు. మన భారతదేశపు వారసత్వపు జంతువు ఏనుగు. సెకండ్ రౌండ్ అయ్యేసరికి గర్ల్స్ విత్ ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నారు, బాయ్స్ ఇంకా 0లోనే ఉన్నారు.